గత చరిత్ర చూసుకొని కేటీఆర్ మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నరసింహ అన్నారు. ఇప్పటి వరకు మేనిఫెస్టో కమిటీకి 200 అభ్యర్థులు వచ్చాయని, వివిధ వర్గాల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటన చేయాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయించినట్లుగా చెప్పారు. 2-3 జిల్లాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించి అభివృద్ధి చేయాలని వినతి వచ్చినట్లుగా ఆయన వివరించారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును రద్దు చేసే ఆలోచనలో చేస్తున్నామని, 2017 భూసేకరణ బిల్లును పునఃపరిశీలిస్తామని రాజ నరసింహ చెప్పారు. తెలంగాణలో నాయకులకు కొద్ది ప్రశ్నించే తత్వమున వ్యక్తులకు ప్రైవసీ లేకుండా పోయింది. 2004లో కేసు జరిగితే 2018 అరెస్ట్ చేస్తారు. తెలంగాణను అప్పులు పాలు చేయాలనే ఉద్దేశం కాదు, తెలంగాణ ప్రభుత్వ ఖజానాను దోచుకోవాలనే ఉద్దేశం కాదు. అహం వచ్చి కళ్ళు నెత్తికోసి ఎక్కితే ఇట్లనే మాట్లాడతారు. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేస్తే రియాలిటీని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసింది. గాలికి మాట్లాడేది 3 ఎకరాలు ఇస్తున్నా, హెలికాప్టర్ హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నా అని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలికి మాట్లాడేది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.